ప్రజాకవి ప్రకృతి కవి ఉద్యమకవి విప్లవ కవి ఆయన పాట విని ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన పాటను ప్రేమించే వాళ్ళు ఆయన పీల్చుకునే లేదు కానీ నేను ఎప్పటికీ మీ జయరాజునే అంటారు ఆయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కాను కాలేజీ పురస్కారం అందుకున్న జయరాజు గారితో మనం ఉన్నాం అన్న నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ కాలేజీ పురస్కారం అందుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు మీరు బాగా ఇష్టపడే ఒక కవి కాళేజీ గారి పురస్కారం అందుకుంటున్నారు తెలంగాణకు కాలోజీ ఒక తండ్రి లాంటి వాడు అలాంటి గొప్ప కవి అవార్డు నాకు ఇవ్వటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణకు నేను కృతజ్ఞ ఉంటాను ఎందుకు మీరు ఆ కాలోజీని అంతగా అభిమానిస్తారు మీరు ఎప్పటి నుంచో మీరు ఆయనతో ప్రయాణం చేసి ఉన్నారు ఏంటి మీకు ఆయనలో నచ్చింది కాలోజీ తన జీవితకాలం మొత్తం కూడా సమాజంలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ని ప్రశ్నించాడు ఆయన హెచ్చు తగ్గుల్ని ప్రశ్నించాడు వివక్షతల్ని ప్రశ్నించాడు ప్రభుత్వాల్ని హోరాహోరి నువ్వు చేసే తప్పు అని నిలదీశాడు విశాలమైన రాష్ట్రం పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వాళ్ళ మీద కూడా విరుచుకుపడ్డాడు అలాంటి గొప్ప కవి అవార్డు నాకు రావటం అనేది జీవితంలో గొప్ప చాలా సంతోషించదగ్గ విషయం మీకు నచ్చిన కవి పేరు మీద మీరు ఒక పురస్కారం అందుకుంటున్నారు ఆయన మీకు నచ్చిన ఆయన కవిత్వం ఏదైనా ఆయన అన్నాడు కదా ఒక్క ఒక్క సిరా సుక్క లక్ష మెదళ్ళ కదలికే అని చెప్తాడు అదే కదా ఇప్పుడు మేము చేసేది మా జీవితాన్ని ఒక పా కలంలో చెమట చుక్కలు పోసుకుంటాం ఒక్కొ నెత్తురు పోసుకుంటాం పోసి ఈ సమాజానికి వెలువివ్వటం కోసం మేము ఏం చేయాలనో అది మా దారి పొడుగున చేస్తూ ఉంటున్నాం ఆ ఆ ఒక్క లైన్ చాలు ఆయన జీవితంలో నుంచి మేము తీసుకోవడానికి అంటే అట్లా ఆయన అన్న మాట మీరు మీకు ఏదైతే నచ్చిందో మిమ్మల్ని ఏదైతే కదిలించిందో ఒక సిరాచుక్క లక్షణ కదలే కానీ అట్లా మిమ్మల్ని కదిలించిన ఆ శిరాచుక్క ఏది ఆ పాట ఏది ఆ కవిత ఏది ఆ వాక్యం ఏదో ఆయన కాళోజీ వెంట నేను తిరిగాను కాళోజీ వెంట నడిచాను కాలోజీ చాలా ఉద్యమాలలో పాల్గొంటున్నప్పుడు ఆయనతో నేను ఉన్నాను ఆయన ఈ పాలకుల్ని ప్రశ్నిస్తున్నప్పుడు నేను గమనించాను ఇలాంటి కవి వెంట నడవటం ఇలాంటి కవితో జీవించటం ఇలా కవిలాగా ప్రశ్నించడం అనేది చాలా గొప్ప ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఆయనకు అయినా కానీ ఆయన ప్రశ్నించటం మానుకోలేదు కాబట్టి అది నన్ను చాలా గట్టిపడేసింది అట్లాంటివి అంటే ఏ వయసులో మీకు ఈ పాట అనేది మీకు పరిచయం నేను చిన్నప్పుడు అంటే కవి ఎక్కడ పుడతాడు అంటే వివక్షత కాడ ఆకలి కాడ దరిద్రం కాడ కదా ఒక కష్టం ఉన్న కాడ అక్కడ పుడతాడు కాబట్టి అక్కడ పుట్టాను నేను కాబట్టి ఆ ఆ మా వరంగల్ జిల్లా మానుకోట అనే ఒక మామూలు ప్రాంతం అది ఆ ప్రాంతంలో నేను జీవించాను అనేక వివ ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట దాని పేరే నా మాలపేట కంటి నిండా దుఃఖం ఉన్నది దాని కడుపు నిండా ఉన్నది దాని వంటికి బట్ట యాడున్నది అది సిగ్గుతో ముడుచుకున్నదే ఉన్నదే ఊరి బయట దాని పేరే మాలపేట విల్లు తీసేవి రతనాల పంటలు విల్లు పొందేవి కూలి గింజలు విల్లు కట్టేవి నింగిలో మేడలు విల్లు ఉండేవి పూరి గుడిసెలు ఉన్నది ఆకలి ఎందరికో ఉంటుంది వీళ్ళను అవమానం కుంగదీస్తుంది వీళ్ళ పేరన్న చక్కంగా పిలువరు వీళ్ళు మనుషులన్నా సంగతిరుగరు వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు వీళ్ళ బలమునంత పోస్తారు వీళ్ళు మంచితనానికి గురుతులు ఏ పూజకు నోచని పువ్వులు ఉన్నది ఊరి బయట దాని పేరే అలాంటి ఒక ఒక వెలివేయబడ్డ జాతుల నుంచి ఒక విసిరివేయబడ్డ జాతుల నుంచి అలాంటి గోడెంలో పుట్టినవాడిని నేను దూసుకొచ్చి ఎట్లా ఆ రోజు విప్లవ ఉద్యమాలు ఆ దొరలకు ఫ్యూడల్ దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విప్లవ ఉద్యమాలు నడుస్తున్న రోజులు అలాంటి వయసులో నేను చాలా చిన్న వయసులోనే విప్లవ ఉద్యమాలకు ఆకర్షితులని అయ్యాను అట్లా విప్లవ ఉద్యమంలో నేను ఎన్నో పాటలు ప్రశ్నించడం నేర్చుకున్నాను ఆ రోజు గద్దరన్న లాంటి వాళ్ళు ఒక ఉద్యమం పాటలు వస్తున్నప్పుడు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం ఆ పాటలకు నేను ప్రభావితం అయ్యాను మొట్టమొదటిసారిగా మీరు అంటే ఎప్పుడు జెండా పట్టుకున్నారా లేక ఒక నినాదం చేసినారా ఆ రోజు స్టూడెంట్స్ ఎన్నికలు గిట్టు జరుగుతూ ఉండేది ఐడియా లేదు ఎనభై రెండు ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ ప్రాంతంలో నేను చదువుకునే రోజుల్లో కాలేజీలో నేను జాయింట్ సెక్రటరీగా గెలిచాను గెలిచి నేను అట్లా ఉద్యమానికి బాగా ఆకర్షితున్నాను రాజకీయ అప్పుడు అంతా దొరతనం కదా వేల ఎకరాల భూములు మొత్తం కూడా దొరలకు ఉండేవి గడిలు ఉండేవి మా నాన్న వాళ్ళందరూ కూడా జీతగాలుగా పనిచేసే వాళ్ళు అట్లాంటి జీవితం జీవితూ మన నైనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నైనా నైనా నీ మంచి మనసుకు దండమే ఓ నైనా గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఎరువాలేసి ప్రాణాలు బెట్టంగా నెత్తురింకి నేల ఏనేమో చెమ్మట చుక్కలే ఊట చెలిమెల ఏనేమో ఆకలి తీరదు అవమానం అడగదు పనికి దగ్గ పలము ఏరాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా నైనా నీ కడుపులో ఆకలి మంటల రవిమి నాయినా గొర్రె కొట్టం ఊర్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టెలు గొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలుగా సిప్పాలు పెరుగుదీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పసులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భువ సృష్టించేవు నైనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నీ చేనేది చేరు వెనుక సెంటేది నాయినా అలాంటి పేదరికం నుంచి అలాంటి పేదరికం నుంచి వచ్చి అంటే అన్నా నాన్న పాట పాడగానే అంటే ఒక అది కనిపిస్తుంది ఏం చెప్తారు నాన్న గురించి ఇంత గొప్ప పాట గొప్పగా చెప్పలేదు ఆ ఉండేది భయంకరమైన తెలంగాణలో కరువు వల్ల మేము అందరం వలస పోయాం మీరు అన్నారు కదా పాడే నాయన పాటలు నాన్న కష్టం అంతా మీరు అంటే మీకు పాడుతుంటే మీ కళ్ళలో కనిపించింది ఆ బాధ అంతా ఎట్లా నాన్నలు ఎంతో మంది నాన్న ఒక కష్టజీవులు జీవులు బడవు బలిగిన కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా ఆ రోజు ఇబ్బందులు పడేది దాని మీద ఎట్లా అట్లా మా నాన్న బాగా పేదరికం ఉండేది భయంకరమైన కరువు వచ్చేది ఆ రోజుల్లో ఆ కరువు వచ్చినప్పుడు తెలంగాణలో చుక్క నీళ్ళు వచ్చేవి కావు అప్పుడు నేను వానమ్మ వానమ్మా వానమ్మా ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ లేవు నిన్నే నమ్మీనా రైతు కళ్ళల్లో నీళ్లు లేవు ఎదిగేటి మెరప సేను ఎండల్లో ఎండిపోయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే నిలుబోసుకున్న సేను నీళ్ళ ఒక కరువు ప్రాంతం ఎలా ఉంటుంది నా జీవితంలో చిన్నప్పటి నుంచే నేను చూసుకుంటూ వచ్చాను ఆ రోజు కరువుకు మేము ఊరు బయట ఉన్న తాటి చెట్ల కింద పోయి తాటి పనులు తీసుకొచ్చుకొని మేము ఉడకబెట్టుకుని తినేవాళ్ళం మేము నాగార్జున సాగర్ కిందికి బతకటానికి పోయినాం అప్పుడు ఇలాంటి జీవితాన్నంత చూసి తెలంగాణ ఉద్యమంలో నేను వానపాటు రాశాను ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా ఒరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలబలా ఏడుస్తూ ఉన్నది పత్తి సేనుకు ఒంటి మీద బట్టలేక సిగ్గుతో తలదించుకున్నది మొక్కజొన్న శంఖ బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగాసిందిరా అది అది ఆ మాదిగొల్లా డప్పు మండేటి కడుపును దండోరా వాయిస్తూ ఉన్నది కుమ్మ లేకుండా చేతిలో సిప్పయి గడప గడపకు తిరుగుతున్నది అంటే కులాల పరిస్థితి కులాలు కూడా అంటే అన్ని 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 ఒక అసలు వర్షం పడకుంటే కరువు భూమి నెర్రెవారిన తర్వాత కులమేంటి మతమేంటి అసలు ప్రతి ఆకలి ఉంటది కదా అలాంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణను బువ్వలేనమ్మను బతికి సిడ్డాబాదాకున్నది రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశన్నది బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణ మను బువ్వ లేనమ్మను కండ్లల్లో గోదావరి పారుతున్నా మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా గుండెల్లో దాహాలు తీరవాయే మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను జానపద జాబిల్లి పూసిందిరా పల్లె పల్లెంతా ఒల్లిడిసి ఆడిందిరా తెలుగమ్మను దుటికి సింధూర మధ్యన తెలంగాణ కౌల జాడేదిరా బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను ఇలాంటి పాటలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఒక ఆలోచన కూడా వచ్చేలాగా ఒక పాటతో ఒక ఆవేశం ఒక ఆలోచన ఒక చైతన్యం వచ్చేలాగా మీ పాటలు ఉంటాయి అంటే పాటలోనే ప్రేమ ఉంటుంది పాటలోనే బాధ ఉంటుంది పాటలోనే ప్రశ్న ఉంటుంది అన్ని కలిస్తేనే కదా కలిస్తేనే కవిత్వం అసలు మొదటిసారి మీరు ఏ రాసిన పాట మొట్టమొట్టగా స్నేహితుడు చేరాలు అనే పిల్లగాడిని చంపబడ్డాడు ఆ పిల్లగాడు నేను చాలా దగ్గరగా క్లోజ్ గా ఉండేవాళ్ళం స్నేహమేరా జీవితానికి వెన్నెలా స్నేహమేరా బతుకుబాటలు నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసేటప్పుడు ఆశయం కై సాగేటప్పుడు అశువులుడ్డీ నిలిచేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకుబాటలు నీడని చే తోడురా స్నేహితుడు గురించి అమ్మ గురించి నాన్న గురించి పిల్లల గురించి చెల్లె గురించి అసలు జీవిత అమ్మాని పిలుపులో అనురాగమున్నదే అమ్మాని ప్రేమలో అమృతము ఉన్నది జన్మ జన్మకు వీడని బంధమున్నది జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది అమ్మాని పిలుపులో అనురాగమున్నది అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది కడుపులు పడినప్పుడు కన్న కలలు ఎన్నో తల్లి కాన్పులో నువ్వు పడ్డ బాధ రాయగలన తల్లి పాలు దాగుతుంటే మనసు పరవశించనంట కమ్మనైన అమ్మ పాలే బిడ్డకు బలమంట నడక నేర్పెటందుకు నువ్వు కుంటి దానవైనవు మాట నేర్పటందుకు నువ్వు ఎడ్డిదానవైన అమ్మాన నువ్వు ఎలేసి కోయలమ్మవైన అమ్మాని ఓడిన మొదట బడిని చేసుకున్నావు పాట పాడుతుంటే గుండె దరువులేసినావు ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు అలా అమ్మ మీద నాన్న మీద స్నేహితుల మీద చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి చెలిని హృదయములో ఊయలలు గాలి గువ్వల వలె మనమొకటై రివ్వు నయగరాలి చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని నవ్వులలో సినిమా పాటల కంటే కూడా ఈ పాట ఎక్కువ చూసిన అయితే పాటలు అనేది జయరాజన్నన్ గానీ ఒక కవిని కదిలిస్తే పాటలు ఊటలుగా వస్తూనే ఉంటాయి ఆగవు అసలు మీలాంటి వాళ్ళు ఆపడం ఇంకా కష్టం అసలు ఈ పాట వైపు వచ్చినారు ఒక వయసులో మీరు చైతన్యమైన వచ్చినారు ఉద్యమం వైపు వెళ్ళినారు అన్న విజయ్ ఆ రోజు విప్లవ ఉద్యమం బలంగా ఉండేది విప్లవ ఉద్యమానికి నేను బాసటగా ఉండేది లా లక్షలాది మంది ప్రజల్ని వేదికలెక్కి నేను తిరుగుతూ ఉండేది రెండు రాష్ట్రాలన్నా తిరిగి అట్లా చాలా పాటలు అద్భుతమైన పాటలు రాసేవాడిని ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు అలా విప్లవ ఉద్యమంలోకి వచ్చాను అలా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను తెలంగాణ ఉద్యమంలో హోరాహోరి ఆ కొట్లాడి దశలో అన్న నేను మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర చేశాము మధ్యలో బార్డర్ గీసి గీత దాటితే మిమ్మల్ని చంపుతామన్నారు అయినా గీత దాటాం కర్ఫ్యూ వ్యతిరేకంగా నిలబడ్డాం భయపడలేదు అలా శ్రీరాంపూర్ స్టేజ్ మీద కొట్టిన తర్వాత నాకేసిన నలభై కుట్లలో పది కుట్లు పలిపోయినాయి బ్లడ్ అయితే కారిపోయింది అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఎందుకు మేము కోరుకున్న తెలంగాణ వచ్చింది ఆ పచ్చదనం బాగుపడుతుంది ఆ పురిటి నొప్పుల ఒక నూతన శిశువు ఉదయిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ పురిటి పురిటి నొప్పులు గుర్తురావు కదా అలా ఒక మంచి ఒక సుందరమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ గద్దరి గారితో మీ ప్రయాణం అంటే చాలా సందర్భంలో చెప్పినారు ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు నౌక అంటారు నడిచే పాట అంటారు ఆయన ఆయనతో మీ అనుబంధం ఎట్లా ఉండేది అసలు మీ ఉద్యోగం చాలా నేను నేను చిన్నప్పుడు ఆయనని ఆయనని కలిసి ఆయన వేసుకున్న ఆ జోలే జోలే ముట్టుకుంటే చాలు అనుకునేవాడిని అలాంటి వాన్ని నేను ఆయన ఎంబటి దాదాపు నలభై సంవత్సరాలు ఆయన తోటి నడిచాను తిరిగాను కలిసి ఉన్నాము ఆడాము పాడాము ఆయన నేను ఒక అన్నదమ్ముల్లాగా తెలంగాణలో జీవించాము ఆయన పాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి సిరిమల్లే చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్న కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మ మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోలే ఎనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి ఇలా లచ్చు లచ్చువమ్మ నీ అడుములే ఇరిగే లచ్చు అమ్మా ఏనే గుండ్ల కింద సౌకారి గుడ్డములో ఎరువు జల్లా పోతే ఎర్ర తేలు గరిసి పోట్లు మంటాలిత్తిలచు లచ్చు అలచ్చువమ్మ నువ్వు పొలమంతా బొరలేవు లచ్చు వంబోలచువమ్మ దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదాయే దీపావళి వచ్చే దీపాంత లేదాయే నీ బతుకంత శివరాత్రి లచ్చు వంబో లచ్చువమ్మ నీ బతుకంత అమావాస లచ్చువంబో లచ్చువమ్మ పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక సలిగంజి పోసుకొని చప్పదే తాగితే కక్కుడు ఎరుగుడు పెట్టి లచ్చువంబో లచ్చువమ్మ నీ డొక్కంతా గుంజిందా లచ్చువంబో లచ్చువమ్మ అలా అంటే పాట అనేది ఇలా రాయాలే అనేది నేను గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటి రాశాను అనేక పాటలు నా పాటలు కొన్ని పాటలు కృష్ణ శాస్త్రి రాసినట్టు ఆకాశంలో ఉంటా ఉంటాయి నా పాటలు కొన్ని పాటలు చాలా డౌన్ కెళ్ళి రాస్తాను ఇల్లు ఇల్లు దిరిగేటి పాని పిల్లలం ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా పల్లెవలో గంట పాసిపోయిన పువ్వుల నాకు ఆ మూల నుండే సీపురులము కార్మికుల గురించి చీకట్లో వెలుగుతున్న దీపం అవుతాము పొద్దున్నే వాకిట్లో బొగ్గులవుతాము ఎర్ర ఎర్ర బొగ్గలా కునిగ్గులవుతాము ఏడిస్తే పిల్ల గల్ల తల్లులవుతాము అలాంటి ఎన్నో కష్ట జీవుల మీద సింగరేణి మీద జీవితాల మీద ఎన్ని పాటలు సింగరేణి కార్మికుల ఉద్యమంలో కూడా మీ పాట చాలా బలంగా వెళ్ళేటప్పుడు చాలా బాగా ఓ చాలా పాటలు అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి చల్లంగా చూడవే తల్లి సింగరేణి అమ్మా సింగరేణి మా తల్లి సింగరేణి అవ్వ సింగరేణి మా బువ సింగరేణి నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును నువ్వు కాలు తుంటే కరెంటు వెలుగులవును నీ చెమటతోటి చలవరాతి మేడలాయను నేనెత్తునంతా ఇల్లులాకు సత్తువాయను అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి అవ్వా సింగరేణి మా అబ్బువా సింగరేణి అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేరీ బతుకు సీకటైనాదే రాజన్న బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న అప్పు నువ్వు అప్పెట్ట గడతావు రాజన్న సిట్టి నువ్వు సిట్టెట్ట గడతావు రాజన్న ఎదిగినా బిడ్డకు పెండ్లెట్ల చేస్తావు రాజన్న ఎదుగుతున్న కొడుకు కొలువు ఎట్లా చేస్తావు రాజన్న సింగరేణి బిఏఎఫ్ఆర్ లా పోయినప్పుడు సింగరేణి మొత్తం మూసివేస్తుంది అన్నప్పుడు మళ్ళా సింగరేణి కార్మికులను ఎంత పెట్టుకొని మళ్ళా తిరిగి సింగరేణిని నిలబెట్టడం కోసం లాభాలు తీసుకురావడం కోసం మా పాటలు మేము కష్టపడ్డాము చిన్నతనం మీ యువత అప్పటి నుంచి చూసుకుంటే కూడా మొత్తం ఒకవైపు విప్లవోద్యమం ఆ తర్వాత సింగరేణి ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత పాట జీవితం అంతా పాట ఉద్యమమే నిండిపోయింది అంటే మీ వ్యక్తిగత జీవితం ఎక్కడ ఉంది అంటే ఎట్లా చెప్తారు మీరు అంటే పాటలో జీవించటంలో పాటలో మరణించటంలో పాటతోటి నడవటంలో ఒక ఒక ఆత్మీయమైన ఒక అటాచ్మెంట్ ఒక అనుబంధం ఒక ప్రేమ ఒక దుఃఖము ఒక కన్నీళ్ళు ఒక ఆవేశం అన్నీ కూడా ఈ పాట ద్వారా ఈ ప్రపంచానికి చెప్పటం ఏదైతుందో అది గొప్ప ప్రక్రియ ఆ ప్రక్రియ మాకు రా నాకు రావటం వల్ల నేను ఒక ప్రజాకవి పొంది పొందే ఆనందం సంతృప్తి అదే చాలా కదా నేను చెప్పదలుచుకున్నది లాక్స్ ఆఫ్ పీపుల్ ఒక టీచరు ఒక తరగతి గదిలో చెప్తాడు నేను చెప్పింది అసలు దేశం దేశం మొత్తం కూడా వింటుంది కదా जगोरे अंबेडकर जगत जन नेता अंबेकर्वित मार्ग अंबेकर् बड़क प्राण अंबेकर् मोबाइल टीचर् अंबेकर् मब्यूचर अंबेकर् मदारी टाच अंबेडकर भारत को कु के कुला अंबेडकर मतानी मता मंदुरा अंबेडकर मनु को मरण अंबेडकर మానవత మూర్తి అంబేద్కర్ పూరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల జాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ ఒకనాడు తెలంగాణ రాకముందు ఊరు బయట నివసించే వాళ్ళం అంటరాని వాళ్ళుగా జీవించే వాళ్ళం మా సాహిత్యం మా కళలు మా అన్నీ కూడా ఒక ఒక కొందరికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండేది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఊరు బయట ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ నగరం నడి రోడ్డు మీద ఒక జెండా త్రివర్ణ పతాక ఎగురుతున్నాడు ఒక ధర్మచక్రమై ఎదుగుతున్నాడు ఎవడైతే ఊర్లో ఉండొద్దు అన్నాడో వాడు ఊరు బయటికి వెళ్ళి భజన చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు కాబట్టి ఎప్పుడు కాలం ఒక్క విధంగానే ఉండదు ఇప్పుడు నడుస్తున్న కాలం మాది అంటే ఆ కులాల దాన్ని మీరు ప్రశ్నిస్తారు కదన్నా అంటే ఆ కుల వ్యవస్థ కోసం అంబేద్కర్ గారి దాన్ని నమ్మి మీరు ముందుకెళ్తున్నారు ఇప్పుడు కొత్త కొంత తగ్గుతుంది అంటున్నారు ఆ కులం ఈ మతం లింగం వర్ణం దీని మీద మీరు బాగా ఫైట్ చేస్తారు అంటే ఎట్లా మీరు అసలు మామూలు కదా చాలా మంది ఇప్పుడు చైతన్యవంతులు ఈ కులమని వివరం అడిగితే ఏమని రన్నా కండలు గారి జీవులకు కులమే కడిది రమాయన్నా ఊటకు మోపేడు గడ్డిని కోసి కుడితిని పోసి పాలను విసికితే తెల్లని పాల కులమే మన్నా నల్లని బర్రే కులమే మన మనం పాలు అందరం తాగుతాం కదా అన్ని అన్ని వస్తువులు అందరం పెట్టుకుంటున్నాం కదా మన గడియారం ఎవరు చేశారు మన పెన్ను ఎవరు తయారు చేశారు మన మందులు ఎవరు తయారు చేశారు అది శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబులు ఏడు అంటాడు కదా శ్రీశ్రీ కదా కాబట్టి మనమందరం కూడా శ్రమజీవుల పక్షాన ఉండాలి కదా కష్టజీవుల పక్షాన ఉండాలి వాళ్లకు కుతం కులం తోటి మీ మేమందరం కష్టపడితేనే కదా సింగరేణి ఒక వెలుగుల ప్రపంచం వస్తుంది మన కళ్ళ ముందు కాబట్టి ఇక్కడ కులం ఉంటే ప్రొడక్షన్ రాదు కదా దేశం అభివృద్ధి చెందాలంటే ఈ కులము మతము ఇట్లాంటి అన్నీ కూడా తీసి పక్కన పెట్టేయాలి మనం అందరం కష్టపడాలి కష్టపడితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అన్న గత పదేళ్ళుగా మనం ఒక దేశాన్ని అని రాష్ట్రాన్ని అని గమనిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ ముందుండి పాటలు పాడినారు కొంతమంది యువత విద్యార్థులు అందరూ కూడా పోరాడినారు తెలంగాణ వచ్చింది రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి వైపు కొన్ని డెవలప్మెంట్స్ వైపు నడుస్తూ ఉంది ఓవరాల్గా దేశంలో చూసుకుంటే మళ్ళీ ఒక రకమైన మూఢనమ్మకాలు ఆ మనువాదం అనేది మతం మతోన్మాదం అనేది దాని గురించి చెప్తారు ఏం చెప్తారు అంటే ఈ దేశంలో సనాతనమైన ఒక ఒక ఆడపిల్లకి చిన్నప్పుడు పెళ్లి చేసేవాడు తొంభై ఏళ్ళ మగవుడికి ఏడేండ్ల అమ్మాయిని చేసేవాడు ఈ లోపు వాడు చచ్చిపోయేవాడు సచ్చిపోతే ఈ అమ్మాయి ముండరాళ్ళుగా ఉండేది ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం లేకపోయేది కొన్ని దుర్మార్గమైంది ఏంటంటే ఆడపిల్లను భర్త చచ్చిపోతే అలాంటి వయసులో వాళ్ళని కాష్టం మీద ఇచ్చి సాగమనం చేసేవాళ్ళు కదా అసలు మనుషులంతా ఒక్కటి కదా ఇక్కడ పొడమి మీద పుట్టిన ప్రతి పుష్పం రంగురంగులలో ఉండొచ్చు కాక కానీ పుష్పాలన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినాయి కదా అందరూ సమానమే మనుషులందరూ ఒక్కటే కదా ఆ ఒక్క సత్యాన్ని చెప్పటం కోసం ఇంతమంది చావాలన్నారు అవసరం లేదు కదా కాబట్టి మనుషులందరూ సమానమే స్త్రీలను ఇట్లా కాష్టములు పెట్టి చంపకూడదు మూఢ విశ్వాసాలు ఉండకూడదు అనే విషయాల మీద సనాతన ధర్మం పేరుతోటి ఈ రోజు వరకు కూడా మనుషుల్ని విడగొట్టి 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 కొంతమంది పబ్బం గడుపుకుంటున్నప్పుడు కవి తిరగబడకుండా ఎలా ఉంటాడు అది అంబేద్కర్ అయినా తిరగ తిరగబడతాడు జయరాజ్ అయినా తిరగబడతాడు బుద్ధుడైనా తిరగబడతాడు చారువాకుడైనా తిరగబడతాడు సనాతన ధర్మం పేరుతోటి ఇలాంటి అరాచకాలు చేస్తుంటే ప్రతివాడు తిరగబడతాడు ఈ రోజు దేశంలో అదే జరుగుతుంది కులం ని రెచ్చగొడుతున్నారు మతాన్ని రెచ్చగొడుతున్నారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు ఓట్లకు దేవుడికి సంబంధం ఏంటి మతానికి ఉన్న దేవుడికి సంబంధం ఏంటి కదా కాబట్టి అధికారంలోకి రావటానికి ఇలాంటి మూఢ విశ్వాసాలు రెచ్చగొడుతున్నారు ప్రతి విజ్ఞానవంతుడు కూడా ఇలాంటి వాటికి అడ్డంగా నిలబడాలి ప్రతి విజ్ఞానవంతుడు కూడా ప్రతి కవి కూడా ఇలాంటి దుర్మార్గాలను చండాడాలి అదే పని నేను పది దాదాపు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను అంటే ఒక పాట మీరు దాన్ని కులాల అసలు మరువాదానికి మరణ శాసనం రాస్తున్నా అని దిగో కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్నా నిదిగో కులాలు మతాలు కట్టిన గోడలు కూల్చేస్తా నిదిగో సామ్యవాదపు అంబేద్కరు అయిలై వస్తున్నా మిదిగో తలలో పుట్టిన బ్రాహ్మణులంతా చదవాలంటే భుగాల పుట్టిన క్షత్రియులంతా ఏలాలంటిరిరో తొడలో పుట్టిన వైశ్యులు దోపిడి చెయ్యాలంటిరిరో పాదాలల్లో పుట్టిన వాళ్ళని పాతలేస్త ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డల ఒకటై వస్తున్నాం మీ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతను మార్చేస్తాం మనువాదానికి మరణ శాసనం రాస్తున్నా కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్న ఇదిగో ఇలాంటి దుర్మార్గాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ఎవడు చూసినా గానీ దానికి వ్యతిరేకంగా కొట్లాడతారు ఖచ్చితంగా అంటే మీరు అప్పటి నుంచి చేస్తున్న పని ఇది ఇకపై కూడా అంతే అంటే రాష్ట్రం వచ్చిందన్న తెలంగాణ కోసం మీరు కొట్లాడినారు రాష్ట్రం వచ్చింది గతంలో మీరు చూసిన తెలంగాణ ఎట్లా ఉండేది ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది మీ మాటలో చెప్పండి అంటే తెలంగాణలో ఎక్కడ చూసినా అసలు ఒక ఇంత ముందు తుమ్మ చెట్టుకు గిజిగాడి గూడులు నేను చూడలేకపోయాను కానీ ఇప్పుడు ఏ చెరువు గట్టు మీద చూసినా ఎక్కడ చూసినా కానీ నీళ్లు రావటం వల్ల పచ్చని పొలవాలు ఉండటం వల్ల చెరువులు బాగా రావటం వల్ల చేపలు రావటం వల్ల గిజిగాడి గూళ్ళు ఉండటం వల్ల ఒక ఒకదానితోటి ఒక ఇంటర్లింక్ పక్షులు పెరిగాయి చెట్లు పెరిగాయి పచ్చదనం పెరిగింది చెరువు పెరిగింది చేపలు వచ్చాయి ఈ ఇలాంటి ఒక సుందరమైన తెలంగాణ మన కళ్ళ ముందు రోజు ఆవిష్కరించబడుతుంది దీనికి వచ్చిన ప్రభుత్వానికి ఇట్లాంటి వాటికి నేను కొన్ని మంచి విషయాలు చేస్తున్నప్పుడు కదా ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు కవి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం చేసిన మంచి పనికి పోటు చేయాలి అలాంటిని చేస్తాను అంటే మీరు అప్పుడు చూసిన తెలంగాణ ఇప్పుడు చూసిన తెలంగాణ తెలంగాణ చెప్పాడు కదా అప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ పాడి పంటలతో పసిడి రాసులతో తెలంగాణ చాలా బాగుంది ఇప్పుడు చూసిన తెలంగాణ గురించి ఇంకా పాట రాస్తారు అంటే మీరు తెలంగాణను ప్రేమించే వ్యక్తిగా మేము ప్రేమించే వ్యక్తిగా అడుగుతున్నాం తెలంగాణ ఇప్పుడు అంటే పచ్చగా తెలంగాణ గురించి తెలంగాణ గురించి రాసినారు పచ్చగా తెలంగాణ గురించి మీ జయన పాట ఎప్పుడు వింటాం అనుకోవచ్చు అలా వింటారు త్వరలో అంటే ప్రకృతిని ప్రేమించే చెట్టు గురించి మీరు ఆ చెట్టు రాయి రప్ప ప్రకృతిలోని ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది కొండ కోనలనేమో కొప్పునా ముడిసింది పొద్దు ముద్దాడా పోతుంది ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మ ఋతువు నువ్వు ఉబ్బాలెంత ఓయమ్మ రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత సలనిదమ్మా ఈ నేల తల్లి ఎంత నను ననుగన్నా తల్లి గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు తాత ముత్తాతలకు తల్లి నీవైనావు జన్మ జన్మకు నీవు జన్మనిచ్చి నావు చనిపోతే గుండెల్లో చితివేర్చుకున్నావు ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత సక్కటిదమ్మా ననుగన్నా తల్లి ఇలాంటి పచ్చదనం మీద చెట్ల మీద పాటలు రాసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని క్యాసిట్ చేపించి దాన్ని రిలీజ్ చేయటం అనేది జరిగింది అంటే ఒక ప్రక అశోకుడు రాజ్యంలోకి రావటం వల్ల ఏమైంది చెరువులు చవ్వాడు చెట్లు నాటాడు కదా అలాగే మనం కోరుకునే తెలంగాణలో చెట్లున్నాయి ఈరోజు చెరువులున్నాయి నీళ్ళు ఉన్నాయి కుంగలు మళ్ళీ వచ్చినాయి అంటే ఒక పంటలు ప్రకృతి ఇదంతా బాగుంటేనే కుంగలు అంతే కదా అంతే కదా ఈ ఈ రాష్ట్రం లాగా దేశం అంతా ఉండాలని కోరుకుంటారు అంటే దేశమంతా ప్రస్తుత దేశ రాజకీయాల గురించి అంటే దేశంలో ఇలాంటి ప్రకృతి ప్రేమికులు ఇలాంటి వివక్షత లేని సామాజిక సేవ దృక్పథం కలిగిన వాళ్ళు ఆ ఇలాంటి ఆ అశాస్త్రీయమైన భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు అధికారంలోకి వస్తే దేశం కూడా ఒక సుందరవనం అయింది కదా అట్లా కావాలని కోరుకుంటున్నారు అంటే ఒకప్పుడు ప్రపంచం అంతా ఒకే మార్గాన్ని అంటే ఐ మీన్ బుద్ధిజం మార్గాన్ని అనుసరించేది అంటారు ఆ తర్వాత తర్వాత చాలా వచ్చినాయి సనాతన ధర్మం అని కొన్ని వందల సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు టాప్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి జయరాజన్న ఏం చెప్తారంటే ఏ ఏ కులం వద్దు ఏ మతం వద్దు మనమంతా మనుషులుగా సమానంగా ఉన్నామని జయరాజన్న మనం బౌద్ధాన్ని అనుసరిస్తారని అంటే ఎట్లా ఏ మతం వద్దు అంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిలోని జీవరాశిని ప్రేమించాలి హింస చేయకూడదు కదా దుఃఖానికి కారణం స్వార్థం కోరికలు కాదు స్వార్థం ఉండకూడదు అని మత్తుకు మనిషి బానిస కావద్దని స్త్రీల ఎడలా సభ్యతగా ప్రవర్తించాలని ఎవడి శ్రమ వాడికి దక్కాలని రెండు వేల ఐదు కిరీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే తన భార్యను వదిలి పిల్లలను వదిలి దుఃఖానికి కారణం ఏంటని ఈ దేశాన్ని మొత్తం కూడా ప్రభావితం చేసిన వాడు గౌతమ బుద్ధుడు ఆయన బుద్ధిజం ప్రభావం వల్లనే ఇలా చైనా జర్మనీ జాపాన్ సింగపూర్ మలేషియా ఇలాంటి దేశాలు మొత్తం కూడా ఇలా ప్రపంచంలో ముందు భాగాన ఉన్నాయి మనమేం చేశాము బుద్ధుడి కాలం తర్వాత మనము బుద్ధిజాన్ని లేకుండా చేశాము అబద్ధం ఆడొద్దని ఆయన అన్నాడు అబద్ధం ఆడాలి అని మొదలు పెట్టారు మత్తు తాగొద్దు అని చెప్పారు మత్తు తాగండి అని చెప్పారు అరే స్త్రీల ఏడలా సభ్యతగా ఉండాలని బుద్ధిజం చెప్తుంది లేదు దేవదాశీలను చేసి గుల్లకాలనే వాడు వ్యభిచారం చేయటం మొదలు పెట్టారు స్వార్థం ఉండకూడదని గౌతమ బుద్ధుడు చెప్పాడు కానీ స్వార్థ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు తద్వారా బుద్ధిజం లేకుండా పోయింది అందుకనే గురజాడప్పారావు ఏమంటాడంటే ఈ దేశంలో బుద్ధిజాన్ని ఎప్పుడైతే వెళ్ళగొట్టామో ఈ దేశం అప్పుడే ఆత్మహత్య చేసుకుందిరా అని చెప్పాడు కాబట్టి ఆ బుద్ధిజం యొక్క వేలు ఏ ఆ వెలుగు ఏదైతుందో మమ్మల్ని అది ని ప్రభావితం చేసింది మార్క్స్ ని ప్రభావితం చేసింది అంబేద్కర్ ని ప్రభావితం చేసింది గద్దరన్న ప్రభావితం చేసింది నన్ను ప్రభావితం చేసింది కాబట్టి ఆ వెలుగు నాకు వెలుగు నుండి వెలుక్కుపోవటం ఏదైతుందో అది బుద్ధిజం నేర్పిన గొప్ప ధైర్యం మాకు అంటే ఆ బుద్ధిజం గురించి ఆ బుద్ధిని మార్గం గురించి బుద్ధిని ఆలోచన గురించి జయరాజన్ ఒక పాట బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సృష్టి తనకు తాను సృష్టించుకున్న సృష్టించుకున్నదరను జీవిపోయినాక జీవాత్మ ఉండదనూ దుఃఖానికి మూలం స్వార్థమనే చిక్కుముడిని విప్పెల్ బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ఈ బుద్ధు బుద్ధుడు అనే మనం మాట్లాడుకున్నాం కాబట్టి అన్న ఒకప్పుడు నాగార్జున ఉండేది అంటే ఒక పెచ్చిలోడి రోడ్డు లేక ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అస్సలు అక్కడ ఎంత అద్భుతమైన సుందరవనం అస్సలు చాలా అవన్నీ నేను కౌగిలించుకున్నాను ఆ బుద్ధుడిని చూసి ఆ నాగార్జున కొండ అవన్నీ చూసి నేను కవుగులించుకున్నాను ఆ ఏదైనా తెలంగాణ రాష్ట్రం రావటం వల్ల ఒక ఆధ్యాత్మికంగా ఒక బౌద్ధవనం అక్కడ అక్కడ నిర్మాణించబట్టం ఏదైతుందో నేను నాకు మనసు బాగలేనప్పుడల్లా దుఃఖం వచ్చినప్పుడల్లా నేను బుద్ధుడి కాడికే వెళ్తాను నాగార్జున సాగర్ కు కొండలు అవన్నీ చూసి చాలా ఆనందపడతాను అంటే కవితో మాట్లాడితే మరోసారి మీకు కాలేజీ పురస్కారం అందుకుంటున్న ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది కాళోజీ నారాయణరావు గారి అవార్డు నాకు రావటం అంటే నేను నా నడక బాగుంది నా మాట బాగుంది నా పాట బాగుంది నేను సమాజం కోసం ఒక గొప్ప వ్యక్తి లాగా పనిచేస్తున్నాననే ఒక ధైర్యాన్ని ఈ ప్రభుత్వం నాకు ఇచ్చింది నేను ప్రభుత్వానికి అయితేంది కాలోజీ నారాయణరావు గారి అవార్డుకి ఎంపిక చేసిన ఆ కమిటీకి అయితేంది నేను కృతజ్ఞతలు కలిగి ఉంటాను కాలోజీ పురస్కారం అందుకున్న సందర్భంగా జయరాజన్న గారితో మాట్లాడదామని వస్తే అన్న మొత్తం పాటలతో మన ఇంటర్వ్యూని ఇంకా బ్యూటిఫై చేసినారు తన తన మాటలైతేనేమి పాటలు అయితేనేమి ఎంతో చైతన్యాన్ని యువతలో నింపినాయి అసలు అలాంటి వారు ఇప్పుడు కాలేజీ పురస్కారం అందుకుంటున్నారు మరోసారి ఆయన అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరో కవి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రవీణ్ శుంకరి నమస్తే తెలంగాణ